హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్ద నోట్ల రద్దు చేసి 3 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా డిజిటల్ పేమెంట్స్కు సపోర్ట్ చేసేలా ఆర్బీఐ మరో ప్రతిపాదన చేసింది. నెఫ్ట్ ద్వారా జరిపే లావాదేవీలపై ఛార్జీలను పూర్తిగా ఎత్తేసింది. ఈ ఛార్జీల ఎత్తివేత జనవరి 2020 నుండి అమల్లోకి రానుంది. మీకు నెఫ్ట్ గురించి తెలిసే ఉంటుంది. ఒక బ్యాంకు ఖాతా నుండి మరొక ఖాతాకు నిధులు ట్రాన్స్ఫర్ చేసేందుకు ఏర్పాటు చేసిన పేమెంట్ వ్యవస్థ ఈ నెఫ్ట్. ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఆర్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి కూడా ఈ సేవలను పొందొచ్చు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఇప్పటికే ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్పై ఛార్జీలను ఎత్తేసిన సెంట్రల్ బ్యాంక్ తాజాగా నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్పై కూడా ఛార్జెస్ని విరమించుకుంది. పెద్ద నోట్ల రద్దు చేసే 3 ఏళ్లు పూర్తయిన రోజునే ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయోజనాలను బ్యాంక్స్ తమ వినియోగదారులకు ట్రాన్స్ఫర్ చేయాలని కంట్రోల్ ప్యానెల్ సూచించింది. ప్రస్తుతం పలు బ్యాంకులు ఒక్కో లావాదేవీపై 1 రూపాయి నుంచి 15 రూపాయల వరకు ఛార్జెస్ వసూలు చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో నెఫ్ట్ ద్వారా లావాదేవీలు జరిపే వారికి వీటితో పాటు పార్కింగ్ ఫీ, ఆయిల్ బ్యాంకుల్లో ఫాస్ట్గా ట్రాన్సాక్షన్స్ జరిపే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది. ఇందుకోసం నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ఫాస్టాగ్తో అన్ని రకాల పేమెంట్స్ సిస్టమ్, నాన్ బ్యాంక్ బీపీఐ కార్డ్స్, యూపీఐలను కలెక్ట్ చేసేందుకు అనుమతించనున్నారు. టోల్ గేట్ల వద్ద ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిపేందుకు ఫాస్టాగ్స్లకు ప్రవేశపెట్టనున్నారు. తరచుగా నేషనల్ హైవే, రింగ్ రోడ్, ఎక్స్ప్రెస్ హైవేలపై ప్రయాణించేవారు సౌకర్యం కోసం వీటిని అందుబాటులోకి తెచ్చారు. అక్టోబర్ 2018 నుంచి సెప్టెంబర్ 2019 వరకు దేశవ్యాప్తంగా జరిగిన క్యాష్లెస్ రీటైల్ పేమెంట్స్లో 96% డిజిటల్ పేమెంట్స్ ద్వారా జరిగాయి. ఇదే సమయంలో నెఫ్ట్ ద్వారా 2052 కోట్ల లావాదేవీలు జరగ్గా యూపీఐ ద్వారా 874 కోట్ల లావాదేవీలు జరిగాయి. నెఫ్ట్తో పాటు రియల్ టైమ్ గ్రాస్ స్టేట్మెంట్ ట్రాన్సాక్షన్స్పై ఛార్జెస్ అనేసి ఎత్తివేయాలని అనుకున్నట్లుగా ఆర్బీఐ జూలై రిపిటేషన్స్ రివ్యూ సందర్భంగా ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచో అమల్లోకి తేనున్న ఈ విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. శుక్రవారం నాడు ఆన్లైన్ నెఫ్ట్ ఛార్జెస్ రద్దుపై బ్యాంకులకు నిర్దేశించింది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ మాత్రం తన కస్టమర్లకు జూలైలోనే రిలీఫ్ ఇవ్వనుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఛార్జెస్ను రద్దు చేసింది. మరి ఆర్బీఐ నెఫ్ట్ ఛార్జెస్ రద్దు చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.